మన రాయ్ సెంటర్ జిల్లా నేడి సార్ నేడి సంది మైనాసిలే ఖచ్చితంగా అవల్ కమిటీ ప్రతి రాయ్ సెంటర్ లో ఫామ్ చేసి నివిడికి మీరు మన అవల్ కమిటీ ఫామ్ చేసి మొత్తం ఐటీడీఏ ప్రాంతంలో ప్రతి ఒక్క ఊరు నుంచి ఒక మహిళా అవల్ కమిటీ చైర్మన్ గా మమ్మల్ని వచ్చి కలవాలని కోరుతూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మా ఆఫీస్ దగ్గర వాయన ఖచ్చితంగా మీ సమస్యలని వింటాను, వీలున్న దాకా దానికి పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. మాకు సక్కు గారికి చాలా ఒక కోపం అని అనలేము, బాధ అని అనవచ్చు. ఈ స్టడీ సర్కిల్లో ఎలాగో ప్రారంభం చేసి మీ చాలా మందిని ఉద్యోగిగా తీర్చిదిద్దాలని మేము అనుకుంటున్నాము. నేనైతే సార్ 100 మందిని ఉద్యోగిగా మనం చేయకుండా ఆదిలాబాద్ కలెక్టర్గా నేను నుంచి వెళ్ళను అని అనుకుంటున్నాను. ఇప్పుడే ఒక చాలామంది ఉద్యోగిగా అయ్యారు, నాకు చాలా సంతోషం. మన పంచాయత్ సెక్రటరీ పోస్ట్లో కానీ, విఆర్ఓ పోస్ట్లో కానీ, మన ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, స్కూల్ అసిస్టెంట్, మన బొజ్జువాల వైఫ్ కూడా దాంట్లో గెలిచారు. సో అటువంటి మంచిగా ముందుకు వస్తున్నారు. మనం అనుకున్నట్టు వాళ్ళు చాలా వెనక లేరు, కానీ ఇంకా మీరు కృషి చేస్తే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళవచ్చు అన్నది నా అభిప్రాయం. సో ఈ స్టడీ సర్కిల్ని ప్రారంభం చేయడంలో నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు భయ ఆనందాక. సో మన గేడం జనార్దన్ గారు, కృష్ణ గారు మా దగ్గర వచ్చి చాలా యూజువల్గా మీరు చూడాలి ఆదివాసీలు ఎలాగో వచ్చి అడుగుతారు, నవ్వి నవ్వి కష్టాలు చెప్తారు. అంటే నాకు ప్రజావాణిలో కూర్చొని వీళ్ళు ఎలా ఇలా నవ్వి నవ్వి వాళ్ళ కష్టాలు చెప్తున్నారని అర్థమవుతుంది. తక్కువ అడగడానికి ఎక్కువ భయపడతారు, ఒకసారి అర్జీ ఇచ్చిపోతే అస్సలు తిరిగి రాదు. ఏమయ్యా మీ అర్జీ ఏమైంది అని తెలుసుకోరా, ఇచ్చేసాం కదా, ఇప్పుడు నీ బాధ్యత కదా అది, ఎందుకు మళ్ళీ వస్తాము అంటారు. సో అటువంటి వాళ్ళు కాబట్టి నాకు కూడా మీకు సేవ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. మీ స్టడీ సర్కిల్కి మరియు ఆ మరమ్మతులకి మన ఐటీడీఏ తరఫు నుంచి ఖచ్చితంగా 10 లక్షలు ఇస్తాము. కానీ 10 లక్షలు ఇచ్చి నేను ఊరుకోను, ఒక్కొక్క పైసాకి లెక్కలు అడుగుతాను. ఏమని, ఒక్కొక్క పైసాకి ఒక్కొక్క వ్యక్తి ఉద్యోగం తీసుకొని రావాలి, అదే మీరు ఇస్తున్న ధన్యవాదములు అని మేము అనుకుంటాము. నేను భద్రాచలంలో పనిచేసినప్పుడు కూడా సార్, అక్కడ కేటీపీఎస్లో మన ఆదివాసీలు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా శ్రీనివాస్ గారు అని అక్కడ ఒక మంచి ఉద్యోగి ఉన్నారు, ఆయన సొంత ఖర్చులో మాకు ఓన్లీ ఇటువంటి స్టడీ సర్కిల్ అడిగారు. మేము ఒక నాన్ ట్రైబల్ ఆ భూమిని లాక్కుంటే ఆ భూమిని తీసి శ్రీనివాస్ చేతిలో పెట్టినా